రామేశ్వరరావు గారు రామారావు గారు చాలా సినిమాలకి పని చేశారు కదా మరి వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎట్లా ఉండేది ఎట్లాంటి కోఆర్డినేషన్ ఉండేది సోదర్భా ఉండేది ఇంచుమించు ఇద్దరిది ఒకటే వయసు కదా ఆయన పంచి కట్టేవాడు తప్ప బట్ ఇంచుమించు ఒకటే వయసు తర్వాత ఏంటంటే రామారావు గారికి ఎందుకు ఆయన ప్రేమ అంటే అసలు మాయాబజార్లో కృష్ణుడు పాత్ర వేయడానికి వెన్నంటి ఉండి బాగా ప్రోత్సహించిన వ్యక్తి కమలాకర్ కామేశ్వరరావు గారు ఓకే అప్పుడు విశ్వాసాలు ఉంటాయి ఇప్పుడు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు ఒకరి వల్ల ఏదైనా కొంచెం మనం లాభం చేకూరిందంటే ఆయన తిరిగి ఎలా లాభం చేయాలి ఆయనకి తిరిగి ఎలా మంచి చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుండేవన్నమాట తాను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటుండగా మరి ఎంత సహాయం చేశాడు రామారావు అది రామారావు గారి జీవితాన్నే మార్చేశాడు రామారావు గారు శ్రీకృష్ణుడి పాత్ర వేగిపోయినట్టయితే పౌరాణిక సినిమాలు ఇన్ని చేసేవాడు కానీ కాదు అందువల్ల అది తిరిగి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే పెట్టుకున్నాడు అనమాట సరే నీ సినిమా చేస్తున్నాను కదా ఎన్టీ రామారావు అందరూ అలాగే క్లాస్మేట్ అయినటువంటి యోగానదున్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు రూమ్మేట్ అయినటువంటి తాజిన ప్రకాశరావు గారిని డైరెక్టర్గా పెట్టుకున్నాడు రూమ్మేట్ అయినటువంటి టీవీ రాజు గారిని డై మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నాడు ఆ టీవీ రాజు అంటే గుర్తుకొచ్చింది ఈ పావురంగ మహర్తానికి మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు పాండురంగ మహర్చి సినిమా మ్యూజికల్గా కూడా సూపర్ హిట్ అది ఎవరు అందించారు పాట టీవీ రాజు ఇప్పుడు చెప్పే కదా నేను అది ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన గదిలో ఉండేవారు రూమ్మేట్ ఆయనకి వచ్చి మంచి అవకాశం ఇచ్చారన్నమాట అందులో మరి ఆయన విశ్వరూపం చూపించాడు టీవీ రాజు గారు ఎంత గొప్ప మ్యూజిక్ ఇచ్చాడో మరి తెలియదు అంత అద్భుతంగా ఉంది ఘంటసాల మాస్టార్ కూడా అంత బాగా పాడారు అది చరిత్రలో నిలిచిపోయిందన్నమాట ఘంటసాల మాస్టార్ పాడిన పాటల్లో గొప్ప పాటలు రెండు ఒక ఎన్టీ రామారావు సినిమాలోనే పాడారన్నమాట ఒకటి మీకు తెలుసు అందరికీ తెలిసిందే జగదేక వీరుని కథలో శివశంకరి అనే పాట తర్వాతేమో ఇక్కడ పవన్ మహోత్సవంలో హే కృష్ణ ముకుంద మురారి అనే పాట కనుక అట్లాంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి సందర్భాలు ఎన్నో పవన్ రంగ మహోత్సవాలు ఉన్నాయి ముఖ్యంగా వేరే వేరే సినిమాలకి కొద్దిగా బాణీలు కావచ్చు లేకపోతే పాటల్లో ఉన్న పదాలు కావచ్చు కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ కావచ్చు లేకపోతే ఆ పాటల పదాలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండి తీరాల్సిందే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు జాగ్రత్తలు అంటే రామారావు గారికి మంచి పాండిత్యం తెలుసు పాండిత్యుని తెలుసు అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే కవిత్వంలో ఉన్నటువంటి ఆత్మని మనం పట్టుకోగలిగినట్టయితే ఆత్మ అంటే భావ సౌందర్యం అన్నమాట పట్టుకోగలిగినట్టయితే దాని తగ స్వరాన్ని చేయించుకుంటాం ఇప్పుడు ఇక్కడ మన అమ్మ నరిచిన ఆలకింత వేగమ్మ ఆవేదన తీరు రోజు ఈ ఈ జన్మకు లేదా అని ఒక పాట పది నెలలు నన్ను మోసి పాలిచ్చి పెంచి అనేదో పాట ఇందుకదా ఈ పదాల తాలూకు అర్థం బాగా మనం జీర్ణించుకున్నట్టయితే అర్ధత ఆ పాటలో ఉన్నటువంటి ఆ గొప్పదనం ఉద్వేగం ఇవన్నీ కూడా ప్రదర్శించే విధంగా చూన్ చేయించుకుంటాం ఆ భావోద్వేగాలన్నీ ఎక్కడా దెబ్బ తినకుండా పాడించుకుంటాం పాట పాడించుకుంటాం అదే జరిగింది పౌన్ రంగ మహోత్సవంలో ఏ పాట ఏ భావంతో కవిగారు రాశారో ఆ భావం తొలికిసలాడింది అన్నమాట జీవం పోసుకుంది పాట ఘటసాల మాస్టర్ పాడారంటే అది అమ్మ అని అర్జున పాట వింటూ పాటలాగా ఉండదు మనల్ని ఏదో ఒక ములకరతో పొడుస్తున్నట్టుగా ఉంటుంది అన్నమాట ఎవరైనా పొరపాటున అమ్మ నాన్నల్ని అలక్ష్యం చేశారంటే వాళ్ళకి చెంపపెట్టు అది ఆ పాట ఇంకెప్పుడు తప్పు చేయనమ్మ నీ ఇంకా నీ నీ తల్లిదండ్రులు నేను మీ పాదసేవ చేసుకుంటాను మాతామహుల సేవ అన్నది మాధవ సేవ అది అందువల్ల నేను మీ సేవ చేసుకుంటాను మీ సేవలో నా జన్మను తరింపజేసుకుంటాను అని ఎవరికి వారు అనుకునేలాగా పాట రాశారన్నమాట అది పాట రాసింది కూడా జూనియర్ సముద్రాల అందువల్ల రామారావు గారి కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉండేది గత సంస్థలో పుండరీకాక్ష అని రామారావు గారికి బాగు వరుస అవుతాడనమాట ఆయన రామారావు గారు ఏదైనా కాస్ట్యూమ్ సినిమా చేస్తుండంటే పునరీకాషే పెట్టుకునేవారు పెట్టుకునేవారనమాట కానీ ఎవరెవరికి ఏ డ్రెస్సు ఏమిటి అవన్నీ జాగ్రత్తగా చూసుకునేవారనమాట ఇంతమంది నిష్ణాతులు ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా తక్కువే ఉంటుంది ఇంకా ఎన్టీ రామారావు తమ్ముడు గురించి చెప్పాలంటే తిరుకృణరావు గారు నాకు మంచి ఆత్మీయుడు అనమాట చాలా నన్ను సొంత బిడ్డలా చూసుకునేవారు ఆయన అయితే ఇంకా ఏదైనా మ్యూజిక్ అయితే మాత్రం పప్పు కూటి సందడానికి ఓ మంచి ధవల వస్త్రాలు పట్టుచే పట్టు వస్త్రాలు కట్టుకొచ్చేస్తాడు మొత్తం యాపిల్ పళ్ళు అవన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు ఈ మంచి ఫలాలు ఏ అందుబాటులో ఉంటే అన్నీ కోసేస్తారు కోసిపెట్టి అలా తింటూ అలా అప్పుడు ఆ రోజుల్లో లైమ్ టీ తాగుతూ చాలా మాట ఆ పాటల మ్యూజిక్ రిహార్సల్ జరుగుతున్నాయంటే సందడే సందడానికి ఆ పాటల్లో మాత్రం శ్రీకృష్ణరావు గారు అలాగే కూర్చున్నాడు అనమాట ఇంతమంది సపోర్ట్ ఉంటే మరి పాటలు బాగా రాక ఏమవుతాయి అవును అంటే కళావతి దగ్గర పాటలు కూడా కళావతి కళావతి అంటే వేసే కదా ఆ వేసే పాత్రని ఓ పక్క తల్లిదండ్రులకు సంబంధించి పాటలో ఉన్ని పదాలు కావచ్చు భావం కావచ్చు అట్ ద సేమ్ టైం వేసే దగ్గర ఆ పాట కావచ్చు ఆ పదాలు కావచ్చు ఎక్కడ అసభ్యంగాకరంగా కూడా ఉండదు ఓన్లీ ద ఇంటెన్షన్ మాత్రమే మనకు అర్థమవుతూ ఉంటుంది సో అక్కడ ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు ఇక్కడ నీకు ఒక మంచి సజ్జన్ని తీసుకుందాం అమ్మా ఆ సజ్జ సజ్జన్ గే తరకైపోయినా ఒకటి అయినా ఒకటి ఏ అయినా ఒకటే ఆయన వైద్యం తెలుసు కదా కాబట్టి జనరల్ సజెషన్ అవుతాడు జనరల్ ఫిజిషియన్ అవుతాడు అనమాట అలాగే ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ కానీ మంచి కవి కానీ ఇప్పుడు వేసి రాయమంటే వేసివి రాస్తాడు తల్లిగి రాయమంటే తల్లికి రాస్తాడు సరస్సుడు రాయమంటే సరస్సుడు రాస్తాడు అనమాట ఆ భావ సౌందర్యం ఒక పాండితి పాండి ప్రకర్ష ఉన్నప్పుడు ఇతర రాస్తాడు అందులో ఒక రాయించుకున్న వాడికి ముందు తెలిసి ఉండాలన్నమాట ఈ పాట అంటే కళావతి దగ్గర చాలా బాగా సూట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కళావతి దగ్గర సూట్ అయ్యే పాటలు రాస్తారన్నమాట అబి సరోజా వేసి అందులో ఒక గ్లామరు ఇదంతా ఉంది కదా వ్యవహారం దాన్ని తగ్గట్టుగా రాస్తారు వాళ్ళు అంటే రామారావు గారి నటన కూడా వేసే దగ్గర ఆయన నటిస్తూ ఉన్నప్పుడు అందరికీ అనిపిస్తుంది ఇంట్లో పెళ్ళాన్ని ఉంచుకుని వదిలిపెట్టేసి ఇక్కడ కాలం గడుపుతున్నారని తిట్టుకుంటాం అవును అదే ఆయనలో మార్పు వచ్చిన తర్వాత ఆ అమ్మ నాన్నకు సంబంధించి పాట పాడుతుండడం కానీ ఎండింగ్కి వచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు మనకు తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన అది అక్కడ జాగ్రత్తలు అంటే ఒకటి క్యారెక్టర్ మనం గమనించినట్టయితే ఒక మంచి సద్బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు తండ్రి మంచి శ్రోత్రీయుడు తల్లిదండ్రులు ఎంతో ముద్దుగా పెంచుకుంటాడు చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతాడు ఒక సద్బ్రాహ్మణ కుటుంబంలో నిప్పు కడిగిన వంశంలో పుట్టినటువంటి ఒక త్రిమూర్తిని పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఆవిడ భర్తే ప్రపంచంగా ఉంటుంది ఆయనకి అనుకోకుండా ఒక కళావతి తారసపడుతుంది ఆ సౌందర్యానికి ముగ్ధులైపోతారన్నమాట సంపన్నులు వీళ్ళు పేదవాళ్ళు కాదు ఓ సంపన్నుడైనటువంటి విటుడు జరిగితే వేస్తే ఊరుకుంటుందా ఆయన పట్టి పీడించి మొత్తానికి దోచుకుంటుంది సర్వస్వం కూడా సంసారాన్ని దూరం అయిపోతాడు కుటుంబానికి దూరం అయిపోతాడు తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయడు తల్లిదండ్రులు చెప్పినట్టయితే కోపం వచ్చి కాలితో తన్నుతాడు కూడాను దాని ఫలితంగా ఆ కాలు పనిచేయడం మానేస్తుంది తర్వాత రామారావు గారు తక్కువ కష్టపడే దాంట్లో ఆ కాలు మొండికాలు అయిపోయినట్టుగా కనిపించడం కోసం కాలు వెనక్కి కట్టేస్తే దాంతో డేక్కుంటూ వచ్చి యాక్ట్ చేశాడు తప్ప నన్ను ఇంతవరకు తీసుకున్నాను చెప్పలేదు ఆయన ఆయన కష్టపడ్డాడు నిజంగా దేకిరాడనమాట ఇవన్నీ గిరిగిపోయినాయి ఎంత ప్రాక్టీస్ అవసరం ఎంత ప్రాక్టీస్ కదా ఎంత కష్టపడ్డాడో చూసుకుందాం అక్కడ ఇప్పుడు దేకినప్పుడు కాలు గిరిగిపోతాయి కదా బ్లడ్ అది చిమ్ముతుంది కదా ఆయనకి ఎన్నిసార్లు బ్లడ్ చిమ్ముతుంటే అసలు ఏవి ఆయన చాలాసార్లు చూశాను కదా నేను దానవీర సూరీకరణ చేస్తున్నప్పుడు ఈ వడ్డాన్ని అక్కడ గుచ్చుకుపోయి బ్లడ్ ఇలా కారిపోతుంది అది తీయాలంటే పట్కా తీసుకో అంత రోణ మాట అలా ఉంచేస్తే సరిపోతుంది లేదు అని చెప్పేసి ఆయన అలా ఉంచేసుకున్నాడు అలా తడిచిపోతుంది ఎర్ర దాన్ని ఏమో పంచ కట్టాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే తెల్ల పంచ అయితే రక్తం తడిచిపోయి తెలిసిపోయేదనమాట అంత పట్టించుకోని వ్యక్తి మాట ఆ క్యారెక్టర్లో లీనం అయిపోతాడు అంటీ రామారావు గారు లీనమైపోయి ఆ పాత్ర జీవం పోయడం ఎంతపు అభిరుచి తప్ప మిగతా సొంత సుఖాలు చూసుకుందాము ఎంజాయ్ చేద్దాం అనేది మాత్రం ఆయనకి అసలు ఈ నర నరాన ఏ కోసాన్ని చూసినా నటన ప్రధాన మీరు అన్నట్టుగా కాంప్రమైజ్ అయ్యేదే లేదు కాంప్రమైజ్ అయ్యేది కాబట్టి ఇంతవరకు ఫ్రేమ్ పెట్టుకోండి అనేది లేదు అసలు అసలు ఫేస్ చాలు కదా మా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలంటారు అంటారు ఇప్పుడు అసలు నేను బాతో పాడుతున్నాను పాడడానికి లిప్ కావాలి మీకు ఫేస్ కావాలి ఇంకే మీకు అంటారు అన్నమాట ఇప్పుడు అలా కాకుండా ఆ రూపం కావాలి ఆ దయనీయమైనటువంటి సందర్భం కావాలి ఆయన ఎంత అర్హతగా పాడుతున్నాడు తల్లిదండ్రుల పట్ల ఆరాధనాభావం దుఃఖం కన్నీరు మున్నీరుగా విలిపించేటువంటి ఒక భక్తుడు అన్నమాట ఆయన భక్తుడు ఒక భగ్న ప్రేమికుడు అట్ ది సేమ్ టైం ఏంటంటే పరమాత్మను తెలుసుకున్న కొత్తలో ఆదుర్త ఎక్కువ ఉంటుంది అన్నమాట భగవంతుని నమ్మనవాడికి ఒకేసారి చాలు గొప్పతనం తెలిస్తే ఇంకా భగవంతు తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు అనుకుంటారన్నమాట అదొక రకమైన తాత్విక చింతన వస్తుందన్నమాట ఈ భావాలన్నీ ఎన్టీ రామారావు గారి ముఖంలో కనిపించాయి ఆయన నటించినట్టుగా అనిపించలేదు ఆ పాత్రలో జీవించినట్టుగా అనిపిస్తుంది అండ్ కథా కథానాయిక దేవి గారు కూడా చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు తనను భర్త వదిలేసినప్పుడు కానివ్వచ్చు ఆమె పూజలు పునరస్కారాల టైంలో కావచ్చు చాలా సెటిల్డ్ ఎక్స్ప్రెషన్స్ బాధ ఉన్నా సరే పంటి బిగువున దిగమింగుకున్నారు అంటారు కదా అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అంజలి దేవి గారు ఎలా ఎంపిక అయ్యారు ఎంపికవ్వడం కాదు సినిమా చేసుకున్నారు ఆయన రామారావు గారి మంచి పెద్ద పెద్ద అప్పట్లో అంటే అప్పుడు నాగేశ్వరరావు గారి కంటే కూడా పెద్ద అని చెప్పుకోవచ్చు అంజనీదేవి గారిని అందుకే అంజనీదేవి పేరు ముందేసేవారు నాగేశ్వరరావు పేరు తర్వాత వేసేవారు అలాగే అంజనీదేవి పేరు ముందు ఎన్టీ రామారావు పేరు తర్వాత వేసినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట మనకి అది కాకుండా ఇక్కడ ఏంటంటే కళావతి పాత్రకు ఎంపిక చేయడం మాత్రం తమాషా జరిగింది బీసరోజ తెలుగులో ప్రయత్నాలు చేస్తూ ఎన్టీ రామారావు కనిపిస్తుండేది అన్నమాట కనిపిస్తుంటే అమ్మాయి నల్లగా ఉంటుంది బీసరోజా నలుపుగా ఉంటుంది అన్నమాట అప్పట్లో నలుపే గొప్ప అందగతమాట ఇటు సావిత్రి చూసినా నలుపే కానీ చామన్ సాయి అంటారు కానీ చామన్ సాయి కాదు కొంచెం చా బిలో చామన్ సాయి కంటే తక్కువ రంగే ఉండేది అందువల్ల బీసరోజా చూసిన తర్వాత దీనికి ఎవరికి మన తాతినేని ప్రకాశరావు చూశాడనమాట చూసి అంటే మంచి ఫ్రెండ్స్ కదా వీళ్ళిద్దరూనూ ఏమైనా పీతాంబరం కూడా చూశాడు మేకప్ మేకప్ నేను పీతాంబరం చూసిన తర్వాత ఇదేంటండి ఇది ఈవుని తీసుకొచ్చి అపురూపమైన సౌందర్య రాసి అంటే ఎలాగవుతుంది నల్లగా ఉంది తుమ్మజాకలాగా అని చెప్పేసి ఆయన నేనైతే మేకప్ చేయలేనని చెప్పాడు అనమాటలు అని అంటే చాలా తెల్లగా అవునకు చాలా అప్రూపంగా ఆకర్షణీయంగా ఉంటారనమాట అందువల్ల నేను మేకప్ చేయలేనని చెప్పాడనమాట మీరు చేయవలసిందే ఎందుకంటే ఆ అమ్మాయిలో మంచి ఏదో స్పార్క్ కనిపిస్తుంది ఏదో కళ కనిపిస్తుంది ఆ అమ్మాయి చాలా భవిష్యత్తు ఉంది భవిష్యత్తులో గొప్ప నటైపో అయిపోతుంది కమన్ క్యారిన్ అని చెప్పాడన్నమాట చేసేది లెక్క చేయవలసి వచ్చిందన్నమాట అందులో బి సరోజ అందాన్ని చూసి తెలుగు ప్రేక్షకులందరూ కూడా విరుచుకు పడిపోయారు అనమాట ఎంత బాగుంది ఆ కళ్ళు ఆ చీకట్లో మెరుస్తాయి ఆ కళ్ళు చెంపచారడీస్ కళ్ళు ఆ నవ్వు పలువరుస నిజంగా వెన్నెల్లాంటి నవ్వు అంటే అలాగే ఉంటుంది అన్నమాట కనుక ఒక ఆ రామారావు గారి సెలక్షన్ సూపర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అన్నమాట అంత అందగత్త కాబట్టే రామారావు లాంటి ఆర్టిస్టు ఆకర్షితులు అయిపోయి భార్యను కూడా లెక్క చేయకుండా వెళ్ళాడు జస్టిఫై అయిపోయింది అక్కడ లేకపోతే అది మామూలుగా ముక్కు మొహం అక్కడ ఉన్నట్టయితే నీకు ఏం బుద్ధి జ్ఞానం ఉందా లేదా నీకు నీ భార్య చాలా అందంగా ఉంది కదా ఈయన వెళ్తే అంటారు అనమాట అలా కాకుండా అంజలిదేవి సాత్వికంగా ఉంటుంది గృహలక్ష్మి లాగా ఉంటుంది ఒక సాత్వికమైన ప్రవర్తన సాత్వికమైన హావభావాలు చూపిస్తుంది అక్కడ అలా కాదు కదా మతి చెలించే మత్తెక్కించే హావభావాలు నటన అక్కడ కావాలి ఆ నటన ఆవిడ చేసింది